చేసుకుందాం. మహిమగల తండ్రి, కృపగల దేవాని, బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. బిడ్డ మధుపాల విషయంలో ప్రభా, వయసు యందును జ్ఞానమందును పెద్దల దయ్యందును మరి ముఖ్యంగా నీ దయ్యందును అభివృద్ధి పొందటానికి నైనా నీ కృప అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను తండ్రి. ఇదిగో చక్కని పరిచర్య ద్వారా అనేక మందిని బలపరుస్తూ ఆధ్యాత్మికంగా నిలబెడుతున్నటువంటి తమ్ముడు నాగరాజు గారి విషయంలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి సతీమణి విషయంలో కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి ఇరువురికి అనుగ్రహించినటువంటి మహా అద్భుతమైనటువంటి గర్భఫలము, రేపటి దినములో ప్రభానైనా భవిష్యత్తులో కుమారుడు కూడానైనా నీ వాక్యాన్ని అందించడానికి గాను ఇదిగో చాలా పునాదులుగానైనా వారు జరిగిస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా నీ యొక్క వాక్యము ద్వారా బిడ్డ ఎదుగుదలను అనుగ్రహించమని అనేక మంది దైవ సేవకుల మధ్యలో వాక్యాన్ని బోధించడానికి నైనా నువ్వు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నీ కృపాకాపతి హస్తములు తొడుగా ఉంచండి. వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రభువా నీ ఆధ్యాత్మికంగా బలపడేటువంటి కొన్ని మాటలను వివరించడానికి గాను సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించండి. వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనసును బిడ్డలకు అనుగ్రహిస్తారని, ఈ కొద్ది పని ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తుల వారి కొన్ని నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క మహదైశ్వర్యాన్ని బట్టి ఈ సంతోషకరమైనటువంటి దినములో పాల్పంచుకోవడానికి దేవుడు మహావాత్సల్యతను చూపించాడని నేను చెప్పచ్చు. ఎందుకంటే ఈ దినమును చూడనటువంటి అనేక మంది ఇప్పటికే కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు. దేవుడు మహాకనికరాన్ని చూపించాడు, చూపించి మనల్ని అందరినీ సజీవులుగా ఉంచాడు. ఇలా ఉంచి మనల్ని నుంచోబెట్టినటువంటి దేవాది దేవునికి మరి ముఖ్యంగా హృదయపూర్వకంగా క్రీస్తునామమున వందనాలు తెలియపరుస్తూ మీ అందరికీ కూడా నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, సాధారణంగా పుట్టినరోజు అనేసరికి, జన్మదినము అనేసరికి, తల్లి గర్భంలో పుట్టినటువంటి దినమైతే మనకు తెలియదు. కానీ తల్లి గర్భంలో 9 మాసాలు రూపింపబడిన తర్వాత భూమి మీదకి వచ్చినటువంటి దినం మాత్రం మనకు తెలుస్తుంది. దాన్నే పుట్టిన దినమా, భూమి మీదకు వచ్చిన దినమా అంటే, భూమి మీదకు వచ్చిన దినముని పురస్కరించుకుని మనం ఏం చేస్తామంటే పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకుంటాం. అలాగే తల్లిదండ్రులు కూడా అనేక మంది రావాలి, వచ్చి నా బిడ్డను ఆశీర్వదించాలి, నా బిడ్డను ఎందు నీరేళ్ళు సుఖ సంతోషాలతో దేవుని వాక్యం కలిగి బ్రతకాలనేటువంటి ఆశ కలిగి ఇలాంటి ప్రార్థన కొడుకులు ఏర్పాటు చేసుకోవడం మనకు తెలుసు. మరి ముఖ్యంగా వచ్చిన వాళ్ళందరి ఆశీర్వాదం కంటే దేవుని ఆశీర్వాదం ముఖ్యమని మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ప్రియులరా, మనం ఆశీర్వదించడానికి మనకి సంతృప్తిగా ఏది లోటు లేకుండా, ఏ విషయంలో కూడా గౌరవం తగ్గకుండా, ఆతిథ్య మర్యాద విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకుంటూ, మనకు వండి వడ్డించేటువంటి ఆహార పదార్థాల్లో కూడా ఏమాత్రం గౌరవం తగ్గకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకంటే బిడ్డను చక్కగా ఆశీర్వదిస్తారని, కడుపు నిండా భోజనం చేసి హృదయపూర్వకంగా ఆశీర్వాదం ఇస్తారు అనే ఉద్దేశంతోనే ఇలాంటి కూడికలని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. ప్రియులరా, ఆశీర్వాదం కోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కూడుకులో బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారు. ఆ భక్తులు తన పుట్టిన దినాన్ని శపించుకున్నారు. ఆ విషయాన్ని తెలుసుకోవాలి మనం. పుట్టిన దినమున ఆశీర్వాదం కావాలని మనం కోరుకుంటాం, ఆశీర్వదింపబడాలని మనం కోరుకుంటాం. మంచిదండి, సాధారణంగా అందరూ అదే పని చేస్తాం. కానీ ఎందుకో కొంతమంది భక్తులు తమ పుట్టిన దినాన్ని శపించుకున్నారు. ఆ విషయం బైబిల్లో మనం చూడొచ్చు. తన పుట్టిన దినాన్ని శపించుకున్నటువంటి వ్యక్తిగా మనకి యోబు గారు కనబడతారు. తన పుట్టిన దినమును శపించుకున్న వ్యక్తిగా యోబు గారు కనబడతారు. యోబు గారు ఎందుకు శపించుకున్నాడో ఆ విషయం కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత వ్యక్తిగా మనకి యిర్మీయా గారు కూడా కనబడతారు.
తను పుట్టిన దినాన్ని శపించుకున్నటువంటి వ్యక్తిగా, తను పుట్టించిన దేవుణ్ణి కాదు కానీ, తను పుట్టించిన దేవుణ్ణి కాదు కానీ తన పుట్టిన దినాన్ని మాత్రం శపించుకున్నట్లుగా మనం చూడొచ్చు. యోబు గ్రంథము 3:1 మనం చూస్తే, యోబు గ్రంథము 3:1 మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఆ తర్వాత యోబు మాట్లాడడం మొదలుపెట్టి, యోబు గారు మాట్లాడటం మొదలుపెట్టారట, అతని జీవితం ఒక్కసారిగా తారుమారైపోయింది. ఒకసారిగా అతని జీవితంలో మొత్తం తన భూమి మీద ఒక ఐశ్వర్యవంతుడిగా, అనేక మంది బిడ్డలు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి అతని జీవితంలో తారుమారు అయిపోయింది. ఆ విషయం మనకు తెలుసు. అలా తారుమారు అయిపోయిన తర్వాత తన స్నేహితులు వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళతో ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటాడు. ఇలా మౌనంగా కూర్చున్న తర్వాత ఆయన మాట్లాడటం మొదలు పెడతాడట. ఇక మాట్లాడటం మొదలు పెట్టి ఏం మాట్లాడుతున్నాడు చూడండి, ఏమంటున్నాడు, తాను పుట్టిన దినమును శపించెను. దేన్ని శపించెను? దేన్ని? పుట్టిన దినమును మనం ఆశీర్వదించమని మనం సెలబ్రేషన్ చేసినటువంటి మన జీవితంలో పుట్టిన దినమును శపించుకున్న వ్యక్తులు ఏదో చెప్పాలనుకుంటున్నారు. అర్థమవుతుందా? అన్ని సవ్యంగా సాగుతున్నప్పుడు, అన్ని చక్కగా ఉన్నప్పుడు, మన జీవితం ఆధ్యాత్మికంగా చక్కగా సాగుతున్నంతసేపు కూడా, మనకి ఏ లోటు లేనంతసేపు కూడా మనకు ప్రశాంతం ఉంటుంది. కానీ యోబు గారి జీవితంలో అనుకోకుండా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి దాపరించింది. యోబు గారు తన జీవితంలో వచ్చినటువంటి పరిస్థితులు మీకు తెలుసు. ఏ శరీరాన్ని అయితే దేవుడు ప్రసాదించాడో, ఏ శరీరాన్ని అయితే యోబు అనుగ్రహించాడో, ఆ శరీరముతో దేవుని మహిమపరచవలసినటువంటి యోబుకి ఆ శరీరము సహకరించలేని స్థితికి వచ్చేసింది. అర్థమవుతుందా? ఆ శరీరము సహకరించలేని స్థితికి వచ్చేసింది. ఎందుకంటే తన శరీరంలో వచ్చేటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో, తన శరీరంలోకి వచ్చేటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో, తన శరీరంలోకి వచ్చేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఒక ఆత్మ ఒక కట్టిలో బంధింపబడిన తర్వాత ఆ బంధింపబడినటువంటి ఒక ఆత్మ శరీరం అనేది ఎప్పుడైతే సహకరించదో, సహకరించినప్పుడు ఆ రోజు ఆత్మ శరీరంలో ఉండి వే బాధపడుతున్న బాధను వ్యక్తపరుస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ, మీకు కరెక్ట్గా చెప్పిన జాగ్రత్తగానండి, శరీరాన్ని ఇచ్చింది ఎవరో దేవుడు. ఎందుకు ఇచ్చాడు? దేనికి ఇచ్చాడు శరీరాన్ని? శరీరాన్ని ఇచ్చింది దేనికో అంటే దేవుని పని నిమిత్తం ఇచ్చాడు. ఈ దేవుని పని నిమిత్తం ఇచ్చిన ఈ శరీరం దేవుని పనికి ఉపయోగపడినప్పుడు యోబు గారు నోట వస్తున్న మాట ఏంటంటే, తన పుట్టిన దినమును శపించుకోవడం ప్రారంభించాడు. చూడండి ఏమంటున్నాడు. యోబు మాట్లాడ మొదలుపెట్టింది, తన పుట్టిన దినమును శపించింది. యోబు ఇలాగ శపిస్తున్నాడంటే ఏమని శపిస్తున్నాడు చూడండి, నా తల్లి గర్భద్వారములు అదిమూయనందుకును. నా తల్లి గర్భద్వారములన్నది మూయినందుకునంటే ద్వారము వేరు, ద్వారములు వేరు. శరీరాన్ని తెచ్చుకోవడానికి లోపలకు ప్రవేశించినటువంటి ద్వారము వేరు, శరీరం అంతా సంతరించుకున్న తర్వాత భూమి మీదకి వచ్చిన ద్వారం వేరు. శరీరాన్ని తెచ్చుకోవడానికి వెళ్ళినటువంటి ఆ దినమున నిజంగా ఒక అద్భుతం జరుగుతుంది. ప్రియమైన వారి శరీరంలో నేను అందుకనే స్త్రీ జన్మ, స్త్రీ యొక్క జీవిత విషయంలో చాలా గొప్ప జీవితం అంటూ ఉందండి స్త్రీ జన్మనండి. మొదటి మనుషులైన ఆదాము నిర్మాణం ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగిందండి? మొదటి మనుషులైన ఆదాము నిర్మాణం భూగర్భంలో జరిగింది. తెలిసే విషయం, మట్టి దేహము అన్నాం కదా, మట్టి అంటున్నాం కదా. మరి మట్టి మట్టి అంటున్న ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలో నుంచి వచ్చింది కదా.
మనందరం ఏమంటాం, సాధారణంగా అందరూ కూడా మాటలు ఏమంటాం, ఏముందండి మట్టి అండి, మట్టిలో నుండి పుట్టామండి, మట్టిలోనే కలిసిపోతామండి అంటారు. అంటారా? ఖచ్చితంగా అంటారు. ఈ మాట ఎక్కడంటారండి? కొస్లోగా మాట్లాడుతుంది. ఏమనుకోకండి, నేను 2 రోజుల ముందే 3 రోజుల ముందే ఐసీయూలో నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చింది. వాయిస్ ఎక్కువ పెంచొద్దన్నారు డాక్టర్, అందుకు నేను ఇలా మాట్లాడుతాను. రైట్, ఏముందండి మట్టి అండి, మట్టి నుండి పుట్టామండి, మట్టిలో కలిసిపోతామండి అంటారు. ఎక్కడంటారు ఈ మాట? ఎక్కడంటారు? పెళ్ళిలో అంటారా? పెళ్ళిలు పొరపాటున సుమ్మాంటూ పెళ్లి జరుగుతుంటే ఏంటమ్మా ఈ మాటలు అంటారు. మరి ఎక్కడంటారు? మనం కూడా అనుకోవచ్చు మనసులో, ఏంటంటే సుమ్మాంటూ పుట్టినరోజు జరుగుతుంది, ఈ మట్టి మాటలు ఎందుకంటే అనొచ్చు. కానీ ఇదే అవసరం. పెళ్ళిలో అంటారు. మరి ఎక్కడంటారు? ఎవరైనా మరణించారనుకోండి, సైలెంట్గా వస్తాడండి. సైలెంట్గా వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సైలెంట్గా ఇలా కొడతాడండి. యా బాబు అన్నామనుకో, ఏమంది బ్రదర్ ఇవాళ ఆయన పోయాడు, రేపొద్దు నేను పోతాడు, ఎల్లుండి మీరే పోతారు అంటాడు. అవునా? ఏముంది బ్రదర్, మట్టి నుండి వచ్చాము, మట్టిలో కలిసిపోతామంట. యస్, ఈ మట్టి ఎక్కడి నుండి వచ్చింది? మొదటి మానవుడైన ఆదాముకి, మొదటి మనుషులైన ఆదాముకి నిర్మాణం చేయడానికి మట్టి ఎక్కడి నుండి వచ్చింది? భూమి మీదకు వచ్చినటువంటి ప్రతి మానవుడు కూడా, స్త్రీ పురుషులిద్దరూ కూడా ఇప్పుడు ఎవరు గర్భంలో నుంచి భూమి మీదకు వస్తున్నారు? రైట్. మొదటి మనుషులైన ఆదాము నేల మట్టి నుండి నిర్మాణం చేయబడింది అని రాయబడింది. ఆ తర్వాత స్త్రీ నిర్మాణం జరిగిన తర్వాత స్త్రీ యొక్క గర్భములో నుంచి నిర్మాణం జరగడం ప్రారంభమవుతుంది. తెలుసా? భూగర్భం ఎంత పవిత్రమైనదో స్త్రీ గర్భము కూడా అంతే పవిత్రమైనది. అంత పవిత్రమైనటువంటి ఆ గర్భములోనికి దేవుని హస్తం అక్కడికి వెళ్ళి, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మానవ శరీరాన్ని నిర్మాణం చేయటువంటి సామాన్యమైన విషయం అనుకుంటున్నారా? సామాన్యమైన విషయం కాదు ప్రియమైన వాళ్ళ. ఇది అందుకనే అంటున్నాడు, అక్కడ గొప్ప ప్రాసెస్ ఎందుకో ఉంటుంది. క్రికెట్ ఆడుతున్నప్పుడు క్యాచ్ పడతారు చూడండి, కరెక్ట్గా బాల్ కొట్టినప్పుడు కరెక్ట్గా క్యాచ్ పడతారా? క్యాచ్ పడినప్పుడు మనం అందరం తప్పట్లు కొడతాం, అవునా? కానీ గర్భంలో ఒక అద్భుతమైన ప్రాసెస్ జరుగుతుంది ప్రియమైన వాళ్ళ. నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును అంటే నేను గర్భములోనికి ప్రవేశింపబోచుండక, యోగులు నేను గర్భములోనికి ప్రవేశింపబోచుండక. కరెక్ట్గా కొన్ని కోటాలు కోట్ల మందిలో అతి చిన్న కణమైనటువంటి, సూక్ష్మమైనటువంటి కణమైనటువంటి, కంటికి కనిపించినటువంటి అద్భుతమైనటువంటి కణమైనటువంటి కొన్ని కోట్ల మందిలో నుంచి నేనంటూ నా తల్లి దగ్గరికి వెళ్ళేసరికి నా తల్లి ద్వారము తెరిచింది. అలా తెరిపించింది దేవుడు. ఎస్ఆర్ ఇప్పుడు భూమి మీదకి వచ్చిన ప్రతి మానవుడు కూడా, ప్రతి మనిషి కూడా అలా వచ్చిన వెళ్ళమనా చెప్పండి. ఏమండి, పోలీసు పోటీ ఉండదు? అలా కానిస్టేబుల్ అంటే పోటీ ఉన్నప్పుడు 1000 మందిలో నువ్వొక్కడ మాత్రమే పరుగు పందులో నెగ్గి ఉద్యోగం సాధించావంటే నువ్వెంత గొప్పవాడుగా కనబడతావా? కొన్ని కోట్ల మందిలో నుంచి తల్లి గర్భములోకి ప్రవేశించి శరీరాన్ని తెచ్చుకున్న వాళ్ళందరము కూడా, మనం అందరం కూడా గొప్ప విజయాన్ని సాధించుకుని భూమి మీద కూర్చోం. ప్రియమైన వాళ్ళరా, గొప్ప విజయాన్ని సాధించుకొచ్చాం భూమి మీదకి. శరీరం రావాలి అన్నా, శరీరం తెచ్చుకోవాలి అన్నా తల్లి గర్భములో జరిగిన ప్రాసెస్ కోసం మాట్లాడుతూ అంటున్నాడు. భూమి మీదకి వచ్చిన 60-70 సంవత్సరాలు ఈ చిన్న జీవితంలో దేవుని కొరకు ఈ దేహం ఉపయోగపడకపోతే, దేవుని పని కొరకు ఈ శరీరం ఉపయోగపడకపోతే, అప్పుడు యోగు భక్తులు మాట్లాడుతున్న సందర్భం ఏంటో తెలుసా? నేను పుట్టిన దినము శపింపబడును గాక, నా తల్లి గర్భద్వారం అది ముగినందుకును,
నా నేత్రములకు అది బాధ మరుగు చేయనందుకును. నేను పుట్టిన దినము లేకపోవును కాక అన్నాడు. అంటే నాకంటూ ఒక పుట్టిన దినం ఉంది, అలాగే యోబుకంటూ ఒక పుట్టిన దినం ఉంది, మీకంటూ ఒక పుట్టిన దినం ఉంది, భూమి మీదకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏముంది, పుట్టిన దినము ఉంది. యోగు గారు అంటున్నారు, నేను పుట్టిన దినము లేకపోవునుగాక ఇంటికి ఇలాగే ఎవరైనా కోరుకుంటారా? ఎవరైనా కోరుకుంటారా చెప్పండి. బాబు పుట్టినరోజు ఉంది, ఎలా ప్రతి సంవత్సరం తల్లిదండ్రులు క్యాలెండర్ మీద వేసుకునేది మనసులో ప్రింట్ అయిపోయి దేవుడు నాకు గర్భఫలాన్ని ఇచ్చాడని ఈ దినాన్ని పురస్కరించుకుని ఈ దినము వచ్చేసరికి ఖచ్చితంగా నలుగురికి కూడా ప్రార్థన ద్వారా దేవుని మాటలు వినిపించాలనేటువంటి ఆశ కలిగి ఉంటుంది. కానీ యోగు ఏంటంటే ఇలాగ అంటున్నాడు అంటే, యోగు దేవుడిచ్చిన శరీరం, యోగు గారికి ఇచ్చిన శరీరం దేవుడికి ఉపయోగపడడం వల్ల ఉపయోగపడతలేదు కనుక యోగు గారు శపించుకుంటున్నారు. ఈరోజు మనం ఆలోచించండి, మనం అందరం దేవుడికి ఉపయోగపడుతున్నాము. గుడి మంచి చెప్పండి, ఎక్కడైనా మీటింగ్లు వచ్చినాయి అనుకోండి, మీటింగ్లు జరుగుతున్నాయి, శుభ్రంగా వస్తాం, వాక్యం వింటాం, ఏమండి ఈ వాక్యం హృదయపూర్వకంగా వింటాం, వినేసి వెళ్ళిపోతాం, వెళ్ళిపోయిన తర్వాత ప్రతిరోజు జరిగేటువంటి దినచర్య మామూలే, అంతేనా? వింటున్నామా దేవుని పని ఏం చేస్తున్నామో, వింటున్నా మనకి దేవుని పని ఏం చేస్తున్నామని ప్రశ్నిస్తున్నానండి. ఇంకో భక్తులు కూడా ఉన్నాడు, ఇంకో భక్తులు కూడా చూపిస్తాను. యిర్మీయా గ్రంథం 20:14 కూడా చూద్దాం. 20:14 ఆయన కూడా సేమ్ రిపీట్ ఏమంటున్నాడు? యోబు గారు ఏం మాట మాట్లాడాడు, యోబు గారు ఏ హెచ్చరిక అయితే ఇచ్చాడు సమాజానికి, ఆయన కూడా సేమ్ రిపీట్ చేస్తున్నాడు. అంటే నేను పుట్టిన దినము శపింపబడును కాక, నా తల్లి కలిగిన దినము శుభదినమని అనబడకుండా కాక. ఇదేంటండి, భక్తుల జీవితం వెరైటీగా ఉంది, భక్తుల జీవితం సపరేట్గా ఉంది. భక్తులు ఏంటంటే ఏదో నేర్పించాలనుకుంటున్నారు. ఏం నేర్పించాలనుకుంటున్నారు భక్తులు? అసలు ఎందుకు ఈ యిర్మీయా గారు దేని వల్ల తన పుట్టిన దినాన్ని శపించుకుంటున్నాడు? యోగులాగా శరీరం అంతా కూడా భయంకరమైనటువంటి దుస్థితికి వెళ్ళేది, శరీరం అంతా కుళ్ళిపోలేదు, శరీరం సహకరిస్తుంది, కానీ యోగు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? క్షమించండి, యిర్మీయా గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? యిర్మీయా కూడా అంటున్నాడు, నేను పుట్టిన దినము శపింపబడును కాక, నా తల్లి నన్ను కలిగిన దినము శుభదినమని అనకుండును కాక. నీకు మగపిల్ల పుట్టినని నా తండ్రికి వర్తమానము తెచ్చి అది అతనికి అధిక సంతోషం పుట్టించిన వాడు శాపగ్రస్తుడవును కాక. నా తల్లి నాకు సమాధిగా ఉండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా ఉండనట్లు అతడు గర్భములోని నన్ను చంపలేదు గనుక అన్నాడు. ఇదేంటండి యోగు గారి యొక్క, యిర్మీయా గారి యొక్క ఇంటెన్షన్ ఏంటండి? అసలు యిర్మీయా గారి ఇంటెన్షన్ ఏంటి? యిర్మీయా గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? యిర్మీయా గారు సువార్తను ప్రకటిస్తున్న సమయంలో, యిర్మీయా గారి కాలంలో సువార్తను అందిస్తున్న సమయం సామాన్యమైనది కాదండి. అర్థమవుతుందా? ఎలాంటి సందర్భంలో సువార్తను ప్రకటించాడు తెలిసే యిర్మీయా గారు? ఆనాడు ఎరుషలేం దేవాలయం జోలికి వెళ్ళారంటే తాడదీసేస్తారు ఎవరైనా సరే. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ దేవాలయాన్ని పడగొట్టండి 3 దినాల్లో కడతారన్నాడు ఆయన. అదేనా నేరస్థాపన చేశారు యేసుక్రీస్తు ప్రభు మీద? ఏమండి, ఆయన సిలువేయడానికి ఆయన చంపేయడానికి మూల కారణం ఏంటి అనుకుంటున్నారు?
ఇదిగో ఈ దేవాలయాన్ని పడగొట్టమన్నాడు ఈ మహానుభావుడు. మనం ఎంతో ఆరాధ్యముగా దేవాలయాన్ని ఆరాధించుకుంటూ, ఆ రాళ్ళను ఆరాధించుకుంటూ, ఆ రాళ్ళకు ఉన్నటువంటి శిల్పాలను ఆరాధించుకుంటూ అక్కడ ఎన్నో ఆచార వ్యవహారాలు జరుగుతుంటే ఈ దేవాలయాన్ని పడగొట్టమంటున్నాడు ఏంటండి? యేసుక్రీస్తు ప్రభువు వారిని సిలువేసి చంపేశారు. అలాంటి దేవాలయం కోసం దేవుడు ఒక మాట చెప్పమంటాడండి. యిర్మీయా గారు తను ఏమని తెలుసా? దేవుడు ఒక మాట చెప్పమంటాడు. ఏ మాట చూడండి, యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయము. యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయము తీశారు 4వ వచనం. ఈ స్థలము యెహోవాలయం అని మీరు చెప్పుచున్నారే, మనం కూడా ఏమో యెరూషలేము దేవాలయములో ఉన్నటువంటి ఆ దేవాలయం గురించి మాట్లాడుతున్నప్పుడు అంత పెద్ద దేవాలయమైనటువంటి ఆ దేవాలయాన్ని యిర్మీయాను వెళ్ళు ఆ దేవాలయం తలుపు దగ్గర నుంచుని ఆ దేవాలయం లోపలికెళ్ళి బయటకు వస్తున్న వారు ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్ ఏమండి, దేవాలయం లోపలికి వెళ్ళి దేవాలయం బయటకు వస్తున్న వాళ్ళకి ఏం చెప్పాలంట ఈ స్థలము యెహోవాలయం అని మీరు చెప్పుచున్నారే చూడండి, అక్కడ మాట్లాడుతున్నాను. ఈ మోసకరమైన మాటలను ఆధారము చేసుకొనకూడి అంటున్నాడండి. ఏమండి, ఎవరైనా చర్చి కట్టుకున్నదంతా చర్చి దగ్గరికి వెళ్ళి దేవాలయం కాదంటే ఒప్పుకుంటారా? మిమ్మల్ని బతకనిస్తారా? అందులోనే బయటికి వెళ్ళి వస్తున్న తలుపు దగ్గర నుంచి మాట్లాడారంటే వస్తే ఒప్పుకుంటారా? మీరేం ట్రై చేయండి, నూతన చర్చి దగ్గరికి వెళ్ళి లేకపోతే అక్కడ మన మరికొంచే ఇక్కడ గౌరీపట్నం అక్కడ నుంచుని ఇందులో దేవుడు లేడు, దేవాలయం కాదండి, అక్కడే పాదయాత్రలు ప్రధాన అర్చకులు వచ్చేంత బయటికి జుట్టు చూసుకుని బయటికి ఏంటి అంతట, అర్థమైందా? నువ్వు తలనేలా ఏమవసరం లేదు, మొత్తం తల ఇలా పట్టుకుని మొత్తం లాగేంత గుండె అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో యిర్మీయా గారు దేవాలయం దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఇది దేవాలయం అని మీరు అనుకుంటున్నారో, ఇది దేవాలయం కాదు, ఇందులో దేవుడు లేడు అని యిర్మీయా గారు చెప్పిన తర్వాత యిర్మీయా గారి జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడో తెలుసా? సత్యం బోధిస్తే, సత్యాన్ని ప్రకటిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటామో తెలుసా? సత్య సంబద్ధులైనటువంటి వారికి హలో సత్య సంబంధులైన వారికి భూమి మీద మోకలుండో ప్రియమైనా, ఎన్ని తిరస్కారాలు, ఎన్ని అవమానాలు, ఆ అవమానాలన్నీ భరిస్తూ యిర్మీయా గారు మాట్లాడుతున్న సందర్భాన్ని చూస్తున్నాం సార్. యిర్మీయా గారు 20వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితివి, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి, నేను తినమెల్లా నవ్వులు పాలైనవి. దినమెల్లా నవ్వులు పాలైతివి. అలనాడు యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ మీద మిమ్మల్ని రక్షించే నాదు నేను, మీ ఆత్మను రక్షించే వాళ్ళు నేనని యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతుంటే నిన్ను నీవు రక్షించుకోలేవు కానీ మమ్మల్ని రక్షిస్తావని నవ్వులు పాలైన నా ప్రభువుకి ధీటుగా వాక్యాన్ని బోధిస్తూ మీ అందరిని రక్షిస్తారంటే అతను ఒక అనామహుడుగా కనబడుతున్నాడు సేవకుడు, అతను దేనికి పనికిరాని వాడుగా కనబడుతున్నాడు సేవకుడు, అతను చెప్పిన సత్యాన్ని నమ్మాలి అంటే అతను ధనవంతుడై ఉండాలనుకుంటున్నాడు.
ఒక విషయం చెప్పిన ధనవంతుడైతే ఏది చెప్పినా సరే వింటాడు, కానీ భేదవాడైతే ఏమంటే భేదవాడైతే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నిజంగా నాగరాజు గారి పరిస్థితి చూసిన తర్వాత అప్పుడప్పుడు ఫేస్బుక్లో ఫొటోస్ పెట్టాడు, ఇది కానీ ఆ చర్చ్ ఎక్కడెక్కడ నేను కన్స్ట్రక్షన్లా చేశాను అన్నాడు. అనేసరికి నేను చూశాను పర్లేదు తప్ప నేనే కృషి చేసుకున్నాను, ఇక్కడ చూస్తే పాక ఏమీ లేదు. పోనీ అతని వాక్యాలు ఫేస్బుక్లో అట్లా విన్నామనుకోండి, సపోజ్ ఈయన ఏదో పెద్ద పాస్టర్ గారు అయ్యి ఉంటారు, ఈయన వెనకాల ఏదో 100 మంది ఉన్నారు,